ఆగక్క. సరే. ఏంటక్క బాక్స్ తేలేదు? బావ తెస్తానన్నాడే. అవునా? జీవితంలో ఒక ఎత్తికి ఎలా ఎదగాలని ఆలోచిస్తున్నారా? నువ్వు అలాగే ఆలోచిస్తుండు. జీవితంలో నిన్ను నలుగురు మోసే టైం వస్తుంది, కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు. ఏంట్రా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు ఎప్పుడు? అవునా ఇట్రా? అవును, నీ దగ్గర అంచనా వేయడానికి ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావురా? రోజు ఏదో ఒకటి చేస్తున్నావు కదరా. అవునా? రోజు ఏదో ఒకటి చేస్తే మరి నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక ఎత్తులో ఉండాలి కదా. అవును కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఊరు జనాలకి మంచి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు కదా నువ్వు జీవితంలోనే కాదు ఈ ఊరికే ఒక ఎత్తులో ఉంటావు. ఊహించుకుని చాలే కానీ బయటికి రా. రేపటి నుంచి చూడు. రేపటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. ఆ రాజుగారు టీసాల దగ్గర ఉన్నాడంట, వెళ్దాం. పద పద పా. నమస్తే రాజు. నమస్తే. వెళ్ళి టీ తాగు. బాగా రెండి టీవ్. ఏ బాబు, ఇతను ఎక్కడ నన్ను చూసిండ్రా? ఎక్కడ? ఎవడు పడితే వాడొచ్చి ఇక్కడ ఎవడా రాజు అని అడిగితే చెప్తూ కూర్చోడానికి గలిలో తిరిగే బచ్చగడనుకుంటున్నావురా రాజు? పక్కా మాస్ రాజు. ఎవడ్రా పంపింది? అన్నా రాజు వస్తాను, రాజు వస్తాను. అన్న అడు చూడు. ఐదువులు ఇక్కడే ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదాం. ఎరా రాజు, రాణి వెంటబడుతున్నామంటగా ఎంతవరకు వచ్చింది మ్యాటర్? వాళ్ళు అలాగే చెప్తారు, మనం వెళ్దాం పద. ఎరా రాణి లవ్లో పడిందా లేదా మరి? రే వాడితో వద్దు, వెళ్దాం పద. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావంటే రాణి వెంట పడుతుంది నిజమన్నమాట. ఒకవేళ పడితే పెళ్ళి నీతో, శోభనం నాతో. రే మీరు ఇక్కడే ఉండండి, నీ భయ వన్ సంగ చూసొస్తా. ఏరా కొడతావా? నీకంత డౌట్ ఉన్నప్పుడు కొట్టాలి కదా. Thank you.
వద్దు వద్దు, మా అన్న తెలిస్తే చంపేస్తాడు. మా అన్న ఎవరో తెలుసా నీకు? వీరా, ఎవడైతే నాకేంట్రా? నా పేరు గుర్తుపెట్టుకో రాజు, పక్కా మాస్ రాజు. నీ పేరు చెప్పినాక నీకు రెండు ఎక్కువ వీగండా. ఇదెందుకు కుట్టాను తెలుసా? నా పేరు చెప్పకూడదు వదిలేసి వచ్చినందుకు. అయినా ఆడు ఊళ్ళో హీరోలాగా తిరుగుతున్నాడనా వాడు? వాడు హీరో అనుకుంటున్నాడా? వాడికి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. కొంచెం రాజు గురించి ఆలోచించవే అక్క. మన గురించి వదిలేసావా?